దళిత ఆత్మగౌరవ దండోరా. మహబూబాబాద్ జిల్లా వేలుబెల్లి గ్రామంలో ఈరోజు దళిత ఆత్మగౌరవ దండోరా సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో దళిత బిడ్డలు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మాకు 3 ఎకరాల భూమిని ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, మా పిల్లలకు ఉచిత విద్య వైద్యం ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, ఇవేమీ మాకు రాలేదు. ఇప్పుడు హుజూరాబాద్లో దళిత బంధు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ ప్రకటించారు. నిజంగా విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అయితే మా వేలుబల్లి గ్రామంలో దళితులందరికీ దళిత బంధు రావాలి అన్నారు. లేకుంటే తగు పరిణామాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని దళితులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చల్లనారాయణ, వజ్రసారణ మండల అధ్యక్షులు శంకరబోయిన మోగిలి, వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ విజయ రూప్సింగ్, ఎంపీపీ పులసం పుష్పలత, జడ్పీటీసీ బిట్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి వజ్ర వెంకట, లక్ష్మీ సురేందర్ సర్పంచ్, ఉల్లెంగుల రమేష్, కిసాన్సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, మాజీ సర్పంచ్ కొత్తగూడ జంపయ్య, దళిత నాయకులు వేలుబెల్లి శంకర్, మండల నాయకులు రాజు రవి, సదానందం తదితరులు పాల్గొన్నారు.